లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ కరం సుమన్ టీవీకి స్వాగతం నవంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి మన కొన్ని విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురువు గారు ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్తతే అందరికీ నమస్కారం ఈరోజు మనం అంటే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఎప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక క్లాసులో ఉన్నారు అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు అలాగే గురు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు రాహుతో కలయిక విడిపోయిందండి కాబట్టి గురుచండాలయం కూడా వెళ్ళిపోయింది కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి మీనరాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడనార్థం పాటు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు రాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు కన్యారాశిలో కేతు యాణార్థం పాటు ఉంటారు అలాగే శుక్కుడు వచ్చి మనకి అదే కన్యారాశిలో ఉన్నారు నీచస్థానంలో ఉన్నారు గురుగారు మరి తులారాశి వారికి గ్రహాలు ఈ రకంగా అనుకూలిస్తున్నాయి తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి తులారాశిలోకి వస్తుంది తులారాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే తులారాశికి యోగకారకుడు అదృష్టకారకుడు ఫేవర్ చేసే గ్రహం అయిన శని పంచమ స్థానంలో స్వస్థానంలో కుంభరాశిలో ఉండి శశయోగం అనేది ఏర్పడింది అలాగే గురుబలం తీసుకుంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నట్టు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో గురువు ఉన్నప్పుడు ఏడాది కాలం పాటు మనకి దైవబలం ఉన్నట్టు గురుబలం ఉన్నట్టు సో ఇప్పుడు సప్తమ స్థానంలో ఉన్నాడు అదే మనం ఏప్రిల్ నుంచి సప్తమంలోనే ఉన్నాడు కదా అని అనొచ్చు ఏప్రిల్ నుంచి సప్తమంలో ఉన్నాడు రాహుతో కలిసి చండాల యోగం ఏర్పడింది కాబట్టి సరైన మనకి గురుబలాన్ని ఇవ్వలేకపోయాడు ఇప్పుడు మనకి నవంబర్ ఫస్ట్ నుంచి రాహు విడిపోయి మనకి అక్కడ మీనంలోకి వెళ్ళిపోయాడు సో అలాగే కేతు కూడా ఇక్కడ తులారాశి నుంచి కన్నెలోకి వెళ్ళిపోయాడు కాబట్టి గురువు విడిగా ఉన్నాడు సో దైవబలం అనేది హండ్రెడ్ పర్సెంట్ విడిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు సప్తమ స్థానం అంటే ముఖ్యంగా వివాహ స్థానం సో ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి వివాహం అవుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి వారు గట్టిగా ప్రయత్నిస్తే కనుక మంచి నేమ్ అండ్ ఫేమ్ అలాగే ఫారిన్ టూర్ విజిట్ అసైన్మెంట్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాకుండా ముఖ్యంగా శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి వ్యాపారస్తులకు మనకు పట్టిందలా బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళచ్చు ఇది కాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఇంట్లో పెద్దవాళ్ళు కానీ గృహిణులు కానీ లేని చిన్నపిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో ప్లస్ తులారాశి వారందరూ కూడా వారందరూ కూడా ఆరోగ్యం అత్యుత్తమంగా ఉంటుంది స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన గత ఏడార్థం నుంచి ఏవైతే పడుతున్నారో అవన్నీ కూడా మన ఈ నవంబర్ ఫస్ట్ నుంచి తొలగిపోయాండి ఎందుకంటే రాశిలోనే కేతు ఉండడం చేత చంద్రుని కలిసి ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అనవసరమైన భయాందోళన ఉండడం చిక్కులు చికాకులు ఉండడం ఆలోచన అధైర్యం ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి అవన్నీ కూడా నవంబర్ ఫస్ట్ తోటి తొలగిపోయే తుల రాశి వారికి ఎప్పుడైతే అదృష్టం తొంభై పర్సెంట్ ఉందో దయబలం తొంభై పర్సెంట్ ఉందో మనకి మెయిన్గా ఇంకా అంతకనే అవసరం లేదు ఇంకా హార్డ్ వర్క్ ఒక్కటి చేయాలి చాలా రోజుల తర్వాత తులారాశి అన్ని రకాలుగా బాగుందని చూడండి మన ఏప్రిల్ నుంచి బాగున్నా కూడా గురుచెండాల మొలానికి కూర్చొని బాగాలేదు ప్రస్తుతం వీళ్ళు చూసుకుంటే ఒక ఏళ్ళ పాటు చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి తులారాశి వారికి ఖచ్చితంగా బాగుంటుంది ఇప్పుడు ఏదో ఒక నెల బాగుండకపోవడం రెండు నెలలు బాగుండకపోవడం కాదండి మెయిన్గా చూడాల్సింది గురువు శని రాహుకేతులు వాళ్ళందరూ చాలా బాగున్నారు ఇక రాహు చూస్తే ఆరో స్థానం ఇందాక కూడా చెప్పుకున్నాం మనం మూడు ఆరు పదకొండో స్థానాల్లో రాహు కానీ కేతుగానే ఉంటే కనుక అర్థం పీరియడ్ బెస్ట్ పీరియడ్ అని సో ఆరో స్థానంలో మనకి రాహు ఉన్నారు వేయ స్థానంలో కేతు ఉన్నాడు వేయ స్థానంలో కేతు ఉండడం చేత ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు దేవదర్శనం చేస్తారు చేసుకుంటారు అలాగే మనకి గారిని దర్శించుకోవడం జరుగుతుంది గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అన్నీ కూడా జరుగుతాయి అనమాట ఆరో స్థానంలో రాహు ఉండడం చేత శత్రువులు నశిస్తారు అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయండి సో కొత్త అప్పులు చేయక్కర్లేదు అలాగే ఆరో స్థానం అనేది ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్య స్థానంలో రాహు కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ఆరోగ్యం తులారాశి వరకు మటుకు నన్ను అడిగితే పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు పన్నెండు రాసుల్లో నాలుగు రాసులు చాలా బాగున్నాయి అందులో సెకండ్ రాశి మనం తులారాశి అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి ఇబ్బంది ఏమి ఉండదండి సో విద్యార్థులకి అయితే అవకాశం అలాగే రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే క్రీడాకారులకి అలాగే యూట్యూబ్ రంగం మీడియా రంగం పత్రికా రంగం సినిమా రంగం వీరందరూ కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఇబ్బంది లేదు ఇంకోటి సప్తమ స్థానం అనేది మామూలుగా భర్త లేదా భార్య అనుకున్నాం అలాగే ఇమీడియట్ బాస్ అనుకున్నాం అలాగే పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ సో ఈ ఏడాది అంతా కూడా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది ఎలాంటి మనస్పర్ధలు ఉండవు అలా ఇమీడియట్ బాస్ తోటి కూడా చాలా బాగుంటుంది బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్తో కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పగలనమాట కాబట్టి ఇది కాకుండా సప్తమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉంటారో మామూలుగా జాతకరీత్యా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే అనుక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కట్టించడం స్టార్ట్ చేయడం లేదంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి సో అలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ ఈ గుడి కట్టించడం కానీ టెంపుల్గా సారీ టెంపుల్ కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ కట్టించడం కానీ లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ ఖచ్చితంగా చేస్తారు ఇంకా పన్నెండేళ్ళకు ఒకసారి వస్తుంది సప్తమ స్థానంలో గురువు రావాలంటే ఏడాదికి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారుతారు కాబట్టి మళ్ళీ అదే రాశికి రావాలంటే పన్నెండు ఏళ్ళు పడితే కానీ రాదు కాబట్టి ఇప్పుడు సరైన సమయం అలాంటిది ఏదైనా చేయాలన్నా కూడా కాబట్టి వీళ్ళకి పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు అండి గురుగారు మరి గురుస్థానం చాలా బాగుంది కేతు రాహు స్థానాలు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వీళ్ళ రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు జాతకరీత్యా కూడా చూసుకుంటూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది రాజకీయ పరంగా నేను ముఖ్యంగా రవి కుజుడు శని ఈ మూడు రాజకీయానికి చెప్పుకోవాలండి సో రవి అనే గ్రహం నవంబర్ పదిహేను తర్వాత నీచత్వం వెళ్ళిపోయి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడు రవి చాలా బాగున్నాడు రవి కుజుడితోనే కలిసి అక్కడ వృష్టికంలో ఉంటాడు కుజుడు స్వస్థానం అయింది కాబట్టి ఇంకా చాలా బాగున్నాడు తులారాకి యువకారుకుడు అదృష్ట కారకుడే శని వాడు పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంకా చాలా బాగున్నాడు కాబట్టి తులారాశి వారు ఎవరైతే సరే నైంటీ నైన్ పర్సెంట్ నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ నెల తెలంగాణ తెలంగాణలో పోటీ చేసేవారు ఎవరైనా సరే సో చిన్న చిన్నవి ఏమైనా ఉంటే వాళ్ళ ఇండివిజువల్ జాతికి ఇచ్చే వాళ్ళు రెమెడీస్ పాటిస్తే సరిపోద్ది కానీ గోచారి ఇచ్చే మనకు ఎవరు ఏం చేయగలరు అత్యద్భుతంగా ఉంది ఎందుకంటే అక్కడ కేతు దాకా ఉన్నాడు అక్టోబర్ ముప్పై దాకా తులారాశిలో సప్తమంలో రాహు ఉన్నాడు ఇవి రెండు కూడా ఇబ్బంది కలిగించేవే అంటే అక్టోబర్ ముప్పై దాకా టెన్షన్గానే ఉన్నారు చాలామంది అంటే ఎవరైతే ఆశ ఇచ్చారో వాళ్ళకి టికెట్లు రావన్నట్టుగానే ఉన్నారు వారు కొంతమంది కొంతమంది కానీ నవంబర్ ఫస్ట్ నుంచి వాళ్ళకి ఖచ్చితంగా టికెట్లు వస్తాయి అంటే ఆ రాహు కేతులు కూడా మారిపోయాయి కదా అందుకే చెప్పాను గ్రహణ సమయం కింద తీసుకోవాలన్నమాట వారు మొన్నటిదాకా సో మనం ఎంత బెస్ట్ అయినా కూడా మీరు పెర్ఫామ్ చేయగలరో లేదో మీరు నెగ్గలరో లేదో మీరు అందరినీ సమకూర్చగలరో లేదో అని డౌట్ ఉంటుంది ఆ మెయిన్ వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఆ ఇబ్బంది తొలగిపోతుంది కాబట్టి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా టికెట్లు వస్తాయి నెగ్గేందుకు అవకాశాలు ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇండివిజువల్గా హారోస్కోప్ వాడిది అపోజిషన్ వాడు కానీ ఇంకొంచెం గట్టిగా ఎక్కువగా ఉంటే వాళ్ళు నెగ్గుతారు వీళ్ళు ఒకవేళ అయ్యో మరి తులారా వాళ్ళు నెగ్గుతారు కదా అండి వాళ్ళని వాళ్ళు కూడా అయినా ఒకవేళ ఓడిపోతాను కదా అతి తక్కువ ఓట్లతో ఓడిపోవచ్చు తప్ప మిగతావి అయితే ఇండివిజువల్ హారోస్కోప్ కూడా చూడాలి గోచారి చేత చాలా బాగుంటుందా సారీ సో నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకుంటే ఫలించే అవకాశం ఉందా వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయండి ఎందుకంటే సప్తమ స్థానమే వివాహ స్థానం అలాంటి సప్తమ స్థానంలోనే దైవబలం దైవానుగ్రహం అలాగే గురు అనే గ్రహం అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహం అయితే అవుతుంది అలాగే ఉద్యోగస్తుల గురించి అడిగారు ఉద్యోగస్తులు కూడా ముఖ్యంగా శని చాలా బాగున్నాడు కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం అలాగే గట్టిగా ప్రయత్నిస్తానుగా ఇంకా మంచి జాబ్స్ రావడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ప్లస్ ఏంటంటే రాశిలోనే రవి స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరు వీలవుతా ఈ నవంబర్ పదిహేడు దాకా వచ్చే ప్రతి ఆదివారం కూడా ఉపవాసం అంటే చాలా మంచిది అలాగే రవి అంటే మనకి శివుడిని ఎక్కువగా ఆరాధించాలి కాబట్టి ప్రతి సోమవారం శివుడి గుడికి శివుడి గుడికి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం అలాగే ప్రతిరోజు మటుకు నవంబర్ పదిహేడు దాకా ప్రతిరోజు శివుడి అష్టోత్తరం చదువుకునేక మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది గురుగారు తులారాశి వారికి నవంబర్ మాసం అంతా ఎలా జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం